లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా అనుమానంగా ఉంది. అనుమానం ఏంది, పూర్తిగా డిక్లేర్ అయిపోయిందా ఆ ఎన్నికతోనే మేయర్ టీఆర్ఎస్ పార్టీ కాదు, మేయర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అంతేకాకుండా గౌరవ మన ఎమ్మెల్యే గారు ఆయనకు ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక మొన్న కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో కూడా 82.8 అంటే 83% ఆయనకు గ్రేడింగ్ రావడంతో మళ్ళీ ప్రజలలో ఈయనకు బలోపేతం అవుతా ఉన్నారు. నేను ఏ విధంగానైనా బలహీనపరచాలనే ఒక దురాలోచనతో, ఒక దుశ్చర్యతో ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా, తర్వాత మన టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు వ్యతిరేకంగా, తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఈనాడు ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కూడా నిజంగా మీరు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మేయర్ అయితే, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉండని వ్యక్తి అయితే, ఇప్పటికైనా పార్టీ లైన్లో పార్టీ క్రమశిక్షణ, పార్టీ ఇస్తున్నటువంటి క్రమశిక్షణను పార్టీ లైన్లో మీరు పనిచేసి అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉండే, కానీ మీకు ఆ ఇంగిత జ్ఞానం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి కార్యక్రమాలు చేయరు కాబట్టి ఇటు విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మాజీ అధ్యక్షుడు బాలరాజు కానీ, తర్వాత ఇంకా కొంతమంది ముగ్గురు నలుగురు వ్యక్తులు ఫ్లోర్ లీడర్ కానీ, వాళ్ళు గత 15 నుండి 20 సంవత్సరాల నుండి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి వెంట ఉంటా ఉన్నారు. వారు అంటే ఎమ్మెల్యే గారు 15-20 సంవత్సరాల నుంచి వెంట ఉన్నారంటే ఎంత దగ్గరగా ఉంటారు, ఎంత ఇదిగా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈయన అందులోనికి ప్రవేశించి వాళ్ళ 15-20 సంవత్సరాలు వెంబడున్నప్పటికీ వాళ్ళిద్దరిని ఎమ్మెల్యే గారి నుంచి వాళ్ళని విడదీసినటువంటి ఘనత ఈయనది. ఈ వీళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, బాలరాజు గారు కానీ, తర్వాత మిగతా వాళ్ళు కానీ.